చక్కటి పొలాల మధ్యన సువిశాలమైనటువంటి ప్రాంగణమున కడప నుంచి పొలతలకు వెళ్ళేటటువంటి మార్గ మధ్యములో చింతకమ్మ దిన్నె మండల పరిధిలో ఈ చిన్ని కృష్ణుడు నిలవై ఉన్నటువంటి ఈ ప్రదేశము ఈ మధ్యకాలంలోనే అంచెలంచెలుగా దేదీప్యమానాయంగా విరాజిల్లబోతున్నటువంటి భావి భవిష్యత్తులో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి దేవాలయాలలో ఒకటి కాబోతున్నటువంటి ఈ శ్రీకృష్ణాలయం. మీరు ఇక్కడ చూస్తున్నటువంటి బాలకృష్ణుడికి జలాభిషేకం జరుగుతోంది. ఈ ఆలయం నందు స్వామివారు కామితార్థఫలదుడు, కామితములను ఇచ్చేటటువంటి వాడు, అంటే కోరినటువంటి కోరికలను నెరవేర్చగలిగినటువంటి శక్తి మరియు సామర్థ్యం కలిగినటువంటి భగవానుడిలా శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ వెలవడం జరిగింది. సర్వసాధారణంగా మనం గన గమనించినట్లయితే ఉత్తర భారత దేశము యొక్క శిల్ప చాతుర్యముతో నైపుణ్యముతో శ్రీకృష్ణుని విగ్రహాలు సాధ్యమైనంత వరకు పాలరాయితో నిర్మితమై ఉంటాయి. కానీ ఇక్కడ సూర్య కాంత శిలచేత రూపొందించబడినటువంటి ఈ కృష్ణ పరమాత్ముడు నల్లనైనటువంటి మేనుతో, నేను నల్లని రూపం కలిగి ఉన్నటువంటి వాడను అని ప్రతిబింబించేలా ఈ నల్లరాతి విగ్రహం ఇక్కడ ఎంతో అద్భుతంగా చెక్కబడినటువంటి మలచబడినటువంటి ఈ విగ్రహం మనకు దగ్గరలో ఉన్నటువంటి చింతకుమ్మదిన్నె మండలం పిరాజుపల్లి గ్రామంలో వెలసినటువంటి శ్రీకృష్ణుడు బాలకృష్ణుడు మనకు కోరినటువంటి కోర్కెలను నెరవేర్చేటటువంటి కొంగు బంగారంగా అలరారుతున్నాడు అన్న దాంట్లో ఏ విధమైనటువంటి సందేహము అక్కర్లేదు, నిస్సంశయంగా చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడ నిత్య అన్నదానం జరపాలని ఆలయ కమిటీ సభ్యులైనటువంటి ఆలయ నిర్మాణ కార్యకర్త దాత ఈ మాట మనం చెప్పకూడదు అన్నటువంటి అన్ని రకాలైనటువంటి క్రియాశీల పాత్రధారి అమర్ గారు తన యొక్క స్వశక్తి చేత, అలాగే గ్రామ ప్రజల యొక్క సహకారంతో ఈ ఆలయాన్ని మహర్దశ గావించాలన్నటువంటి ప్రయత్నం మనమైతే చూస్తూనే ఉన్నాం. ఇందులో భాగంగానే అక్కడ ప్రతిరోజు కూడా అన్నదానాన్ని నిత్య అన్నదాన సత్రంగా దీన్ని మలచాలన్నటువంటి సత్సంకల్పంతో ప్రయత్నిస్తూ ఉన్నారు. దానికి సంబంధించినటువంటి ఏవైనా దాన వగైరా అటువంటి కార్యక్రమాలు కావచ్చు, ఆలయ నిర్మాణంలో మేము భాగస్వాములం అవుతాము అన్నటువంటివి కావచ్చు, ఆలయ రూపురేఖలను మేము కూడా కొంతవరకు మారుస్తాము అన్నటువంటి వారు కావచ్చు, రకరకాలైనటువంటి విరాళాలను కానీ దాతల యొక్క సహాయం కానీ సహకారం కానీ తమ శక్తి వంచన లేకుండా ఇవ్వడానికి దాతలు విరివిగా ముందుకు రావాలన్నటువంటి విషయాన్ని మేము ఈ మీడియా ద్వారా మీకు తెలియపరుస్తూ ఉన్నాము. మానవ సేవయే మాధవ సేవ అని ఒక నానుడి కూడా మనకుంది. మానవుణ్ణి
సేవించినట్లయితే మాధవుడిని సేవించినట్లే, మానవులకు సేవ చేసినట్లయితే భగవంతుడికి సేవ చేసినట్లే. అలాంటి మానవ సేవా కార్యక్రమమే అమరు ఈ కార్యక్రమాన్ని జరుపుతూ ఉన్నాడు. ఎంత మానవ సేవ చేసినా కూడా మాధవుని కూడా సేవించాలన్నటువంటి మంచి సంకల్పంతో ఆయన ఈనాడు నిర్ణయాన్ని తీసుకోవడం, ఎన్నో రోజుల నుంచి ఆయన కన్నటువంటి కలలు ఈనాడు ప్రతిఫలం కావడం, రూపుదిద్దుకోవడం మేము ఎంతో హర్షించదగినటువంటి విషయం. ఇందులో మీరు కూడా మీ వంతు సాయంగా మీ శక్తి వంచన లేకుండా పూర్వము రాముల వారు వారధిని నిర్మించుకోవడానికి బయలుదేరితే వానరము ఒక సాయం చేసిందట. అందులో ఉడత కూడా తన యొక్క భక్తిని ప్రదర్శించిందట. దానినే ఉడతా భక్తి అని కూడా అంటూ ఉంటారు. ఇంత చిన్నదా, ఇంత చిన్నది మేమిస్తే ఏం బాగుంటుంది అని ఆ సంశయంతో ఆగిపోవడం కంటే, మీ చేతనైనది ధనరూపేనా వస్తురూపేనా కార్యరూపేనా కర్మరూపేనా ఏ రకంగానైనా సరే ఈ యొక్క ఆలయాన్ని అభివృద్ధి చేయడానికి మీ వంతు సహాయాన్ని మేము సవినయంగా సాదరంగా ఆహ్వానిస్తున్నాము. సర్వకాల సర్వావస్థలయందు మహావిష్ణువు తన యొక్క భక్తులను తన యొక్క పుత్రులను కాపాడుకోవడంలోనూ రక్షించుకోవడంలోనూ విరామమెరుకగా విశ్రాంతి లేక ఎంతగానో ఆయన శ్రమిస్తూ ఉన్నాడని మనం అనుకుంటాం. ఆయన కోసం భక్తి తాత్పర్య గరిమ ఉట్టిపడేలాగా భక్తులమైనటువంటి మనందరం కూడా ఆయనకు ఒక ఆశ్రయాన్ని కల్పించాలన్నటువంటి ఆలోచన దృక్పథం. సర్వత్రా వ్యాపించినటువంటి వాడు విష్ణువు. విష్ణువు అన్న పదానికి అర్థం, ఉత్పత్తి అర్థం ఏమిటి అంటే సర్వత్రా వ్యాపించినటువంటి వాడు, అన్ని చోట్ల విస్తరించినటువంటి వాడు, అన్ని చోట్ల వ్యాపించినటువంటి వాడు. ఆయనకు మనమేమిటి, ఆలయ నిర్మాణం ఏమిటి, ఆయనకు మనం ఆశ్రయం ఇవ్వడమేమిటి అని మనం అనుకోవచ్చు. పరిశీలించి చూసినట్లయితే ఆయన అన్ని చోట్ల విస్తరించి ఉండడము, అన్ని చోట్ల వ్యాపించి ఉండడము సాధారణమైనటువంటి జగమెరిగినటువంటి సత్యం. ఆయనను మనం ఇక్కడ ఒక చోట కేంద్ర బిందువుగా గుర్తించి, కేంద్ర బిందువుగా స్థానాన్ని కేంద్రీకరించుకొని మన యొక్క మనసులను రంజింపచేయడం కోసము, మన మనసులను ఆయన అందులో ఉండి మనల్ని సక్రమమైనటువంటి మార్గములో నడిపించుకొనుట కొరకు మనము ఆయనకు ఆలయాన్ని నిర్మించాలని అనుకుంటూ ఉన్నాం. అందులో భాగంగానే ఈ ఆలయ నిర్మాణానికి ప్రాతిపదికలు వేసినటువంటి వారు శ్రీ అమర్ గారు, వారి కుటుంబ సభ్యులు. మరి వీరి యొక్క ఆచరణని ఆలోచనని మనం కూడా మనవంతు బాధ్యతను ఎత్తికెత్తుకొని చేస్తే చాలా త్వరితగతిన సామూహికంగా మనందరం కూర్చుని భగవద్ ఆరాధన చేయడానికి ఒక వేదికను ఏర్పాటు చేసుకున్న వారం అవుతాం. కాబట్టి మిత్రులారా, దయవంచి మీ యొక్క అమూల్యమైనటువంటి సహాయాన్ని సహకారాన్ని దాన ధర్మాది కార్యక్రమాలను చేయవలసిందిగా మా ప్రార్థన. మీరే కాక మీ బంధు
మిత్రు అందరూ కూడా వారితో కూడా ఈ విషయాలన్నింటినీ కూడా ప్రస్తావనలోకి తీసుకొచ్చి ఈ యొక్క ఆలయ అభివృద్ధికి పాటుపడగలరు. అలాగే మహావిష్ణువు యొక్క ఆశీర్వాదాన్ని అనుగ్రహాన్ని పొందగలరు అని విశ్వసిస్తూ ఉన్నాము. రాబో రోజులలో ఈ ఆలయం ఎంతో సుప్రసిద్ధమైనటువంటి ఆలయంగా పేరుగాంచుతుంది అనడంలో ఏమాత్రము సందేహింపాల్సిన అవసరము లేదు. ఆనాడు మనం ఎంతో గర్వంగా గొప్పగా మనం చెప్పుకోవడానికి అవకాశం కూడా ఆ భగవానుడు మనకు కలిగిస్తున్నాడు. ఆయన ఇచ్చినటువంటి సరి సంపదలు తిరిగి ఆయనకు వెచ్చించడం అనేది ఎంతో గర్వించదగినటువంటి విషయం. ఎంతగానో పెంచి పోషిస్తున్నటువంటి తల్లిదండ్రులను ఏ విధంగా అయితే మనం విస్మరించకుండా ఉంటూ ఉన్నామో, వారి అడుగుజాడల్లో మనం నడుచుకుంటూ వారిని ఏ విధంగా గొప్పగా మనం మన మనసులలో కీర్తించుకుంటూ ఉన్నాము, మరి సర్వవ్యాపకుడైనటువంటి ఆ యొక్క శ్రీ మహావిష్ణు అవతారమైనటువంటి నల్లని కృష్ణయ్య ఈనాడు ఈ యొక్క ఆలయంలో వేయించేసి ఉన్నారనటంలో సందేహం లేదు. మరి ఆయనకు మనము ఒక గూడు ఒక నీడ మనమే ఏర్పాటు చేసుకుని మన యొక్క స్వామి భక్తిని ప్రదర్శించుకోవడానికి ఇదొక సువర్ణమైనటువంటి అవకాశంగా నేనైతే భావిస్తూ ఉన్నాను. అందులో భాగంగానే నేను నా వంతు సహాయాన్ని నేను ఇక్కడ నిర్వర్తిస్తూ ఉన్నాను. అహర్నిశలు కష్టపడుతున్నటువంటి ఈ యొక్క అమరు గారి యొక్క ఆవేదన, ఆయన యొక్క అంతర్మథనం అంతా ఇంత అని చెప్పుకోదగినంత కానిది. ఎలాగైనా సరే ఈ ఆలయాన్ని త్వరితగతిన అభివృద్ధి పరిచి నలుగురికి అన్నం పెట్టాలన్నటువంటి ఆ మంచి సంకల్పంతో ఆయన ముందుకు వెళ్తూ ఉన్నారు. అందులో మనం కూడా భాగస్వాములం అవుదాము అని అనుకుంటూ ఉన్నాం. అందుకే ఈ యొక్క వీడియో మూలంగా మీకు ఏదైనా సహాయం చేయాలని అనిపించినట్లయితే మనము చేసిన సహాయము ఎప్పుడూ కూడా వ్యర్థమవ్వదు అన్నటువంటి విషయాన్ని మీరు గమనించగలరు. మనం చేసినటువంటి పుణ్యము మనం చేసినటువంటి పాపము రెండూ కూడా మనకు వెన్నంటే ఉంటాయి. మన పుణ్యకార్యము మన యొక్క శ్రేయస్సును పెంచుతుంది, మన పాపకార్యము మన యొక్క అభివృద్ధిని తగ్గిస్తుంది. ఆ విధంగా మన యొక్క శ్రేయస్సు మనము మన కుటుంబ సభ్యులు మన సమాజము మన ఊరు మన గ్రామము మన పల్లె మన దేశము మన ప్రపంచము బాగుండాలి అంటే సత్కర్మలని మనము ఆచరించాలి, మంచి కర్మలను మనము చేయాలి, మంచి పనులను మనము చేయాలి. కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి యొక్క అవకాశాన్ని మనము సద్వినియోగం చేసుకోగలము అన్నటువంటి వారందరూ కూడా ఒకసారి ఈ ఆలయాన్ని దర్శించి మీకు తోచినటువంటి విరాళము కానీ మీకు తోచినటువంటి సహాయం కానీ సహకారం కానీ అందివ్వవలసిందిగా ప్రార్థన. మిత్రులారా, ఈ వీడియో అయ్యప్ప ట్రావెల్ వ్లాగ్స్ అన్నటువంటి యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రదర్శితమవుతోంది. ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ కూడా షేర్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ ఛానల్కు కొంతవరకు మీ యొక్క సహాయము సహకారము అందించగలరని ఆశిస్తూ ఉన్నాను. ధన్యవాదాలు.